ఉంది అన్ని మీటింగ్లైనా ఎలక్షన్ అయితేనే అన్ని అది ఒక ఫ్యాక్టర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా 57 ఉంది వస్తుంది 62 ఉంది వస్తుంది సార్ అది ఒక అండి ఇప్పుడు ఇది అండి నాకేంటి ఇచ్చారు అడ్మిషన్ రావడానికి ఒక పర్మిషన్ ఎస్ఎల్ కార్యక్రమం పర్మిషన్ అంతే కదా నేను కలెక్టర్ని ఎస్పీని ఇక్కడ ఎస్పీని ఎందుకొచ్చాను చెప్పాలి కదా నేను అరెస్ట్ చేసుకోండి దౌర్జన్యం కదా అది ఫండమెంటల్ రైట్ లేదా నాకు కలెక్టర్ కలవడానికి ఏంది దేశంలో ఏమైంది నేనే హత్యపోతున్నానా 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా ప్రతిపక్ష నాయకుడిని ఏం తమాషాలు ఆడుతున్నారు మీరు నన్ను ఎందుకు డీటెయిల్ చేసి చెప్పండి నువ్వు పర్మిషన్ లేదు నేను ఎస్పీ తిరిగిపోతాను కాదండి ఎవరు నువ్వు పిలిపించలేదు నన్ను నేను ఇక్కడే కూర్చుంటాను పర్మిషన్ అంటారు అలో చేయమంటారు పర్మిషన్ ఎందుకు మీరు మీరు ఎస్పీ తిరిగిపోవాలంటే మీరు పర్మిషన్ నాకు మీరు కావాలంటే వెనకాల ఫాలో కాదు నేను ఎక్కడ బయట పోతాను ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి నేను వెళ్తాను మీరు నా వెనకాల ఫాలో కాదు నేను ఎక్కడ పోను నా దొరికొద్దండి నా దొరికింది నేను అంత గొప్ప వ్యక్తి కాదు నేను ఎక్కడికి వెళ్తానండి నేను ఎందుకు తెలుస్తుంది నా దొరికి నా దొరికింది నాకు ఆర్డర్ వద్దండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దట్ ఇస్ ద ఆనర్ దానికోసం నా పోరాటం నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు నాకెందుకు రెస్పెక్ట్ బాగానే ఇచ్చారు కదా బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేశారు ఇక్కడ నేను బయట పో కలెక్టర్ని ఎస్పీని కలుస్తానంటే కూడా ఏడు కూర్చోవాలి మీరని చెప్పి చిందాక బంద్ తీసుకెళ్ళి నా దొరికింది కదండి కొద్ది నేను గొప్ప కదా నేను అక్కడ అది ఆఫీస్ కదా నా దొరికి గొప్ప ఇక్కడికి వెళ్తా పెద్ద తెలియని నేను చేశారా ఈజీగా అన్ని మీటింగ్లైనా ఎలక్షన్ అయితేనే అన్ని అది ఒక ఫ్యాక్టర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా 57 ఉంది వస్తుంది 62 ఉంది వస్తుంది సార్ అది ఒక అండి ఇప్పుడు ఇది అండి నాకేంటి ఇచ్చారు పర్మిషన్ రావడానికి ఒక పర్మిషన్ ఎస్ఎల్ కార్యక్రమం పర్మిషన్ అంతే కదా నేను కలెక్టర్ని ఎస్పీని ఇక్కడ ఎస్పీని చెప్పండి నేను ఎందుకు వచ్చాను చెప్పాలి కదా నేను అరెస్ట్ చేసుకోండి ఏంటి దౌర్జన్యం దౌర్జన్యం కదా అది దౌర్జన్యం కాదు ఫండమెంటల్ రైట్ లేదా నాకు కలెక్టర్ కలవడానికి ఏంది దేశంలో ఏమైంది నేనే హత్యపోతున్నానా 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా ప్రతిపక్ష నాయకుడిని ఏం తమాషాలు ఆడుతున్నారు మీరు నన్ను ఎందుకు డీటెయిల్ చేసి చెప్పండి నువ్వు పర్మిషన్ లేదు నేను ఎస్పీ తిరిగిపోతాను కాదండి ఎవరు నువ్వు పిలిపించలేదు నన్ను నేను ఇక్కడే కూర్చుంటా అలో చేయమంటున్నా పర్మిషన్ ఎందుకు మీరు నేను ఎస్పీ తిరిగిపోవాలంటే మీరు పర్మిషన్ నాకు మీరు కావాలంటే వెనకాల ఫాలో కాదు నేను ఎక్కడ బయట పోతాను ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి నేను వెళ్తాను మీరు నా వెనకాల ఫాలో కాదు నేను ఎక్కడ పోను నా దొరికొద్దండి నా దొరికింది నేను అంత గొప్ప వ్యక్తి కాదు నేను ఎక్కడికి వెళ్తానండి నేను ఎందుకు తెలుస్తుంది నా దొరికింది నా దొరికింది నాకు ఆర్డర్ వద్దండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దట్ ఇస్ ద ఆనర్ దానికోసం నా పోరాటం నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు నాకెందుకు రెస్పెక్ట్ బాగానే ఇచ్చారు కదా బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేశారు ఇక్కడ
నేను బయట కలెక్టర్ ఎస్పీని కలుస్తానంటే ఇప్పుడు ఏడు కూర్చోవాలి మీరు అని చెప్పి చిందర కట్టే బంద్ తీసుకెళ్ళి నా దగ్గరికి ఎందుకండి కొద్దు నేను అంత గొప్ప కదా నా దగ్గర అది ఆఫీస్ కదా తెలియని ఈజీగా చూ